ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా ప్రక్షాళన అనేటువంటి కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మీతో ముచ్చటించడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో నుంచి కొద్ది మాటలు ఈ యొక్క సమయంలో మనము ధ్యానం చేసుకుందాం. మానవ జీవితము ఒక ప్రయాణము లాంటిదని మనం అందరము ఎరిగినటువంటి విషయమే. ఈ ప్రయాణంలో ఎన్నో మజిలీలు మనకు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో మలుపులు, ఎన్నో విచిత్రమైనటువంటి సంఘటనలు, ఎన్నో అనుకోని సంఘటనలు మన జీవితంలో మన ప్రయాణంలో ఎదురవుతూ ఉంటాయి. అయితే ప్రతి ప్రయాణము కూడాను సఫలతను సాధించాలనే, సక్సెస్ను పొందుకోవాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఎవరు కూడా విఫలము చెందాలని, ఫెయిల్యూర్ అవ్వాలని కోరుకోరు. అది ఆధ్యాత్మిక జీవితంలోనైనా భౌతిక జీవితంలోనైనా ప్రతి మానవుడు సఫలతను కోరుకుంటాడు, కానీ ఫెయిల్యూర్ని ఎవరు కూడాను కోరుకోరు. కనుక విశ్వాసమైనటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము, అలాగనే దేవుని చేత నిర్మించబడినటువంటి మనము మన జీవితంలో సఫలతను సాధించాలి అంటే మనం ఏం చేయాలి అనే విషయాలను ఈ సమయంలో కొద్దిగా మనము ధ్యానం చేద్దాం. మానవ జీవితంలో సఫలతను సాధించాలి అంటే, మానవ జీవితంలో సాఫల్యమును పొందుకోవాలి అంటే, తన ప్రయాణము అద్భుతమైనటువంటి విధానములో విజయాన్ని పొందుకోవాలి అంటే, ప్రతి మానవుడు దేవుని బిడ్డ చేయవలసినటువంటి మూడు పనులను నేను మీకు తెలియచేస్తాను. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే ఆదికాండము 24:12 ఇలాగున ఉన్నది. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఈ వాక్య భాగమును మనము గమనించినట్లయితే అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. అబ్రహాము తన యొక్క దాసుడైనటువంటి ఎలియాజర్ను పిలిచి తన కుమారుడైనటువంటి ఇస్సాకు కొరకు ఒక కుమార్తెను వివాహము చేయుటకు తన స్వజనులలో నుండి తీసుకొని రమ్మని ఆజ్ఞాపిస్తాడు. యజమానుని యొక్క కోరిక మేరకు, యజమానుడి యొక్క ఆజ్ఞ మేరకు అబ్రహాము స్వజనుల దగ్గరకు బయలుదేరినటువంటి ఎలియాజరు చేసినటువంటి ప్రార్థన ఇది. అతడు ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా, ఇదిగో నేను వచ్చినటువంటి నా కార్యమును నీవు సఫలము చేసి నా యజమానుడు అయినటువంటి అబ్రహాము మీద నీ అనుగ్రహాన్ని చూపుము అని ప్రార్థన చేశాడు. మానవ జీవితములో సఫలతను పొందుకోవాలి అని అంటే, సాఫల్యమును కలిగి ఉండాలి అంటే, మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఏంటి అంటే ప్రార్థన. ప్రార్థన లేకుండా ఏ వ్యక్తి కూడాను సఫలతను చెందినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము కనుగొనలేం. ప్రార్థన ప్రాణము వంటిదని మన అందరికీ తెలుసు. ప్రార్థన అనేది దేవునితో సంభాషించటము అని, దేవునితో ముచ్చటించటమని, మన హృదయాన్ని ఆయన ఎదుట కృమరించటమని, మన హృదయ ఆలోచనలను, మన హృదయ తలంపులను, మన యొక్క ప్రతి కోరికను, ఆశను ఆయనకు తెలియచేయటము అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని యొక్క వాక్యములో చాలా స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, ప్రార్థన దేవుని కృపను మనము పొందుకునేటట్లుగా చేస్తూ ఉంది. దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయను ఆస్వాదించుటకు ప్రతి వ్యక్తికి అవకాశం ఇస్తుంది ప్రార్థన. కనుక ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఈ యొక్క వాక్య భాగమును మనం గమనించినట్లయితే దేవుని కృపను, దేవుని యొక్క అనుగ్రహమును గురించి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఆయన యొక్క
కృపలో ఆయన యొక్క అనుగ్రహములో మూడు దశలు ఉన్నాయి. ఈ మూడు దశలను కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపేటువంటి ఆ ప్రార్థన లేదా మనం చేసేటువంటి ఆ ప్రార్థన మనము వాటిని పొందుకునేటట్లుగా సహాయపడుతుంది. దేవుని కృపలో మొదటి దశను మనం చూసినట్లయితే ఆయన కృప యొక్క గొప్పతనం, ఇదే కృపాతిశయముగా పిలువబడింది. దైవజనుడైనటువంటి మోషే ఇస్రాయేలు ప్రజల నిమిత్తం ప్రార్థిస్తూ ఇలా అన్నాడు, నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుము. సంఖ్యాకాండము 14:19 ఈ ప్రార్థన మనకు కనబడుతుంది. ఈ ప్రార్థన యొక్క భావం ఏమనగా, ప్రభువా, ఈ ప్రజలు శిక్షకు పాత్రులే, కానీ నీ కృప యొక్క గొప్పతనమును బట్టి వారి దోషములు పరిహరించి వారిని జీవింపజేయి, దయతో వారిని కనికరించు. నీ కృప యొక్క గొప్పతనమును బట్టి వారు పాపము చేసి ఉన్నారు, వారు తప్పు చేసి ఉన్నారు, వారు పాపులే, కానీ నీ అనుగ్రహమును, నీ కృప యొక్క గొప్పతనమును బట్టి వారికి అనుగ్రహించు ప్రభువా అని మోషే ఇస్రాయేలీల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన దేవుని యొక్క కృపలోని గొప్పతనమును మనము ఆస్వాదించేటట్లుగా చేస్తుంది. మోషే ప్రార్థన ద్వారా దేవుడు ఇస్రాయేలీల ప్రజలను మాటి మాటికి కనికరించినటువంటి విషయం మనందరికీ తెలిసినదే. కనుక కృపలోని మొదటి దశ ఏమిటంటే దేవుని కృప యొక్క గొప్పతనమును అది తెలియజేస్తుంది, పొందుకునేటట్లుగా చేస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే కృపలోని రెండవ దశను మనం చూసినట్లయితే ఆయన కృప యొక్క విస్తీర్ణత, ఆయన కృప యొక్క విస్తీర్ణత. ఆయన కృపకు ఇంత అంత అని కొలతలు లేవు. దాని యొక్క విస్తీర్ణాన్ని మనము గమనించగలమా? దాని యొక్క పొడవును, దాని యొక్క లోతును, దాని యొక్క ఎత్తును మనం గమనించగలమా? మానవ సాధ్యమయ్యేటువంటి పనేనా? దేవుని కృప చాలా విశాలమైనది, దాని యొక్క విస్తీర్ణత చాలా ఉన్నతమైనది. అందుకే ఈ వచనం, ఈ పదము ఏమని పిలువబడిందంటే కృపాబాహుళ్యముగా పిలువబడినది, కృపాబాహుళ్యంగా పిలువబడింది. రాజైన దావీదు తన నిమిత్తం ప్రార్థన చేస్తూ ఇలా అన్నాడు, యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను, నీ కృపాబాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. కీర్తన 69:13 ఇలాగున చెప్పబడింది. దావీదు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ప్రభువా, నీ కృపా బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. ప్రభువా, దయచేసి నాకు జవాబివ్వు, దయచేసి నాకు ఉత్తరమివ్వు. నీవు నాకు ఉత్తరం ఇవ్వాలి అంటే, నీవు నాకు జవాబివ్వాలి అంటే నేనెంత మాత్రమూ అర్హుడను కాను, కానీ నీ కృపాబాహుళ్యమును బట్టి, నీ కృపలోని విస్తీర్ణతను బట్టి దయచేసి ఈ అల్పుడునైనటువంటి నా ప్రార్థనకు నీవు జవాబును అనుగ్రహించు నాయనా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా ఈ ప్రార్థనలోని భావాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువా, అనేక శ్రమలు నన్ను చుట్టుముట్టినవి, అందరూ నన్ను విడిచిపెట్టారు, నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, దయచేసి నీ కృప యొక్క విస్తీర్ణతను బట్టి, దానిలోని ఉత్తమత్వమును బట్టి, మరియు దాని యొక్క వాత్సల్య బాహుళ్యమును బట్టి నా తట్టు తిరిగి నా ఇబ్బందులలో నుండి నన్ను విడిపించి రక్షించుము అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూసారా, దావీదు దేవుని సన్నిధిలో అలాగున ప్రార్థించడానికి గల కారణము దేవుని కృపలోని విస్తీర్ణతను లేదా ఆయన కృపాబాహుళ్యమును ఎరిగిన వాడుగా ఉండుటను బట్టియే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క కృపాబాహుళ్యమును ఎరిగినటువంటి వారమై దేవుని సన్నిధిలో ప్రార్థించేవారముగా ఉండాలి. దేవుని కృప యొక్క గొప్పతనమును ఎరిగిన వాడుగా మోషే ప్రార్థించినట్లుగా మనం ముందు చూశాం.
దేవుని యొక్క కృపా బాహుల్యమును ఎరిగినటువంటి వాడై దావీదు ప్రార్థించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా కృపలోని మూడవ దశను నేను మీకు తెలియజేస్తాను. చూడండి, ఆయన కృప యొక్క నిశ్చయత అనగా శాశ్వత కృప. శాశ్వత కృపను కలిగి ఉండటమే కృపలోని మూడవ దశ. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఇలాగున అన్నాడు, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. యెషయా గ్రంథము 55:3 ఈ మాట మనకు కనబడుతుంది. దావీదు దేవుని యొక్క శాశ్వత కృపను పొందాడు. ప్రతి పరిస్థితుల్లో కన్నీటితో ప్రార్థించి దేవుని యొక్క శాశ్వతమైనటువంటి కృపను దావీదు అనుభవించాడు. అందును బట్టి కీర్తనకారుడు ఇలాగున అన్నాడు, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. కీర్తన 57:2 ఈ ప్రార్థన మనకు కనబడతా ఉంది. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను ప్రార్థించుచున్నాను. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు? తన కార్యాన్ని సఫలము చేయగలటువంటి దేవునికి. దేవుడు తన కార్యమును సఫలము చేస్తాడనేటువంటి ఆ విషయము దావీదుకి ఎలా తెలుసు అంటే, దేవుడు తన శాశ్వత కృపను బట్టి అలాగున చేస్తాడు అని అతడు గ్రహించాడు. కనుక ప్రార్థన చేయటం అంటే ప్రార్థనలో దేవుని కృపను గురించి మనము బహుగా బాగుగా ఎరిగినటువంటి వారమే మనం ప్రార్థన చేయాలి. కృప యొక్క గొప్పతనము, కృప యొక్క విస్తీర్ణత, కృప యొక్క శాశ్వతత్వము, ఈ మూడింటిని ఎరిగినటువంటి వారై మోషే దావీదు ప్రార్థన చేసి వారి జీవితాలలో సఫలతను సాధించారు. అలాగే ఎలియాజరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా నా యజమానుడైనటువంటి నీ దాసునటువంటి అబ్రహాము నన్ను పంపినటువంటి ఈ కార్యమును నీవు సఫలము చేయి. దేవుడు ఎలియాజరు యొక్క ప్రార్థన ఆలకించినట్లుగా ఆది కాండంలో మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంటుంది. దేవుడు ఎలియాజరు యొక్క ప్రార్థనను ఆలకించినందున ఎలియాజరు కోరుకున్నట్లుగా, ఎలియాజరు ఆశించినట్లుగా ఆ గ్రామములో నుంచి ఒక చిన్నది వచ్చి ఎలియాజరు యొక్క ఒంటెలకు, పశువులకు, వాటన్నిటికీ కూడాను నీళ్లు చేది పోసినట్లుగా, దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఆ చిన్నది రిబ్కాగా, ఇస్సాకుకు సాటి అయినటువంటి సహాయముగా మారినట్లుగా బైబిల్ గ్రంథములో మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలియాజరు యొక్క కార్యమును సఫలము చేసినటువంటి దేవుడు నీ కార్యమును, నా కార్యమును కూడా సఫలము చేయుటకు ఆయన సమర్థుడు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సక్సెస్ను నీకు అనుగ్రహించడానికి, సాఫల్యతను నీకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అయితే దాన్ని నీవు పొందుకోవాలి అంటే దేవుని పాదముల దగ్గర నీవు ప్రార్థించాలి. రెండవ విషయాన్ని నేను మీకు చెప్తాను. చూడండి, బైబిల్ గ్రంథములో ఆది కాండంలోనే 24:40 మనం చూసినట్లయితే, యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చెదవు. అబ్రహాము, చూడండి, ఎలియాజరుతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఎలియాజరును కార్యము మీద పంపే ముందు ఎలియాజరుతో అబ్రహాము మాట్లాడుతూ అన్నటువంటి మాట ఇది. అంటూ ఉన్నాడు అబ్రహాము ఇలాగున ఏమని, ఇదిగో యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయును గనుక నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. బా, అబ్రహాము యొక్క విశ్వాసము ఎంత గొప్పది! అసలు ఎలియాజరు బయలుదేరనే బయలుదేరలేదు, అసలు ఎలియాజరు తన ప్రయాణాన్ని ప్రారంభించనే ప్రారంభించలేదు. కానీ ఎలియాజరుతో మాట్లాడేటప్పుడు అబ్రహాము దేవుని ఎడల తనకున్నటువంటి విశ్వాసాన్ని ఆ మాటలలో వ్యక్తపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో సాఫల్యతను అనుభవించాలి అంటే, సాఫల్యతను మనం పొందుకోవాలి అంటే, సక్సెస్ను మన జీవితంలో మనం అనుభవించాలి అంటే ఇలాంటి విశ్వాసము మనకి అవసరం.
పని ప్రారంభించకముందే ఆ పనిని దేవుడు జరిగిస్తాడు అనేటువంటి విశ్వాసం మనలో ఈ రోజున ఎంతమంది మనము కలిగి ఉన్నాం, ఎంతమందికి అలాంటి విశ్వాసము ఉంది. ఎలియాజరుతో మాట్లాడుతూ ఇంకా అతడు ప్రయాణాన్ని ప్రారంభించక ముందే నువ్వు ఖచ్చితంగా నా కుమారుడికి నా తండ్రి ఇంటి నుండి భార్యను నువ్వు తీసుకుని వస్తావు అనేటువంటి ఆ విశ్వాసము నిజంగా అబ్రహాము తన యొక్క కార్యములో సఫలము అయ్యేటట్లుగా చేసిందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు చాలా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ఆ పరిస్థితుల్లో మనము చాలాసార్లు మనము విజయాన్ని సాధిస్తామా లేదా అనేటువంటి సందేహములోనికి అనుమానములోనికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా మనకు కలుగుతూ ఉంటాయి. కానీ ఆ పరిస్థితులు అన్నింటిలోనూ మన విశ్వాసాన్ని మనము విడిచిపెట్టకూడదు. ఎంత మాత్రమును ఏ మాత్రమును కూడాను మన విశ్వాసమును మనం విడిచిపెట్టకూడదు. వి షుడ్ నాట్ గివ్ అప్ అవర్ ఫెయిత్. అమెరికా రాష్ట్రంలో 1932 అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సంఘటన నేను మీకు వివరిస్తాను. ఒక వ్యక్తి సమ్మర్లో తను ఒక అక్కడ ఉన్నటువంటి ఆ ఎడారి ప్రాంతానికి వేటకు వెళ్తాడు. తను వేటకు వెళ్ళి చాలా ప్రయాసపడతాడు. అయితే అనుకోకుండా తను ఒక మార్గంలో వెళ్ళాల్సినటువంటి వాడు మరొక మార్గంలోనికి వెళ్ళినందువలన ఆ ఎడారిలో ఆ దారులు సరిగా గుర్తించినందువలన తను చాలా లోపలికి ఎడారిలోనికి వెళ్ళిపోతాడు. ఎంత దూరము ప్రయాణించినా కానీ తను తిరిగి బయటకు రాలేనటువంటి ఆ పరిస్థితిలోనికి వెళ్ళిపోతాడు. సాయంత్రం అయిపోతూ ఉంది, ఇంకా బయలుదేరాలి. ఎండ తీవ్రత వలన తను బాగా అలసిపోయాడు. తను తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు అయిపోయినాయి, నీళ్లు అయిపోయినాయి, ముఖ్యంగా చాలా దాహముతో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో తను తిరిగి వెనుకకు ప్రయాణము చేయలేనటువంటి పరిస్థితి. కానీ తప్పదు, ఆ పొద్దుగూకితే లేదా చీకటి పడితే ఆ ఎడారిలో అతడు ఉండలేడు. కనుక తను గబగబా గబగబా చాలా త్వరపడి తను వెనకకు తిరిగి ప్రయాణం చేసి వచ్చేస్తున్నాడు. అలాంటి సమయంలో అతడు బాగా అలసిపోయాడు, తన గుర్రము కూడా అలసిపోయింది. అలాంటి పరిస్థితుల్లో చాలా దాహానికి గురైపోయి ఏం చేయాలా అనేటువంటి ఆ పరిస్థితుల్లో ఇంకా నేను మరణిస్తానేమో, ఈ దప్పిక చేత ఈ దాహము చేత నేను పడిపోతానేమో, నీరసించిపోతానేమో అనుకున్నటువంటి ఆ సమయంలో అతనికి కనుచూపు మేరలో చాలా దూరంలో ఒక చిన్న గుడిసె అతనికి కనబడుతుంది. అతని ప్రాణము లేచి వచ్చినట్లు అవుతుంది. అతను వెంటనే ఊపిక తెచ్చుకొని తన గుర్రాన్ని చాలా వేగముగా ఆ గుడిసె దగ్గరకు తోలుకొని వెళ్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత తీరా చూస్తే ఎడారిలో వేటకు వచ్చినటువంటి వారు విశ్రాంతి తీసుకోవటానికి గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఒక చిన్న గుడిసె అది. సరే, మొత్తానికి అక్కడ ఏమైనా నీళ్లు దొరుకుతాయేమోనని చూశాడు. కానీ అతడు అక్కడ అతనికి ఏమీ కనపడలేదు. తీరా అక్కడ చూసేటడికి చాలా చుట్టూ పరిశీలన చేసి గమనిస్తే అక్కడ అతనికి ఒక చేతి పంపు కనపడింది. చాలా ఆతురతగా అతడు ఆ పంపు దగ్గరికి వెళ్ళి ఆ చేతి పంపును కొట్టినప్పుడు ఆ పంపులో నుంచి నీళ్లు రాలేదు. అరే, ఇది పాడైపోయింది కావాల్సు అని అతడు అటు ఇటు చూస్తూ ఉండగా ఆ పంపు మీద ఒక మాట వ్రాయబడి ఉంది. ఈ పంపు కింద, ఈ పంపు పక్కన ఒక రాయి ఉంది. ఆ రాయి కింద సీసాలో నీళ్లు పెట్టబడి ఉన్నాయి. ఆ నీళ్లు ఈ పంపులో పోసి కొడితే నీళ్లు వస్తాయి. గమనించండి, ఇప్పుడు అతడు ఏం చేయాలి? చాలా దాహంతో ఉన్నాడు. ఆ రాయి తీసి చూశాడు, నిజంగానే సీసాలో నీళ్లున్నాయి. ఆ సీసాలో నీళ్లు తాగితే తాత్కాలికంగా తన దాహాన్ని అతడు తీర్చుకోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ మాటను అతడు ధిక్కరించిన వాడవుతాడు. ఏం చేయాలా అనేటువంటి ఆలోచనలో పడ్డాడు. మరొకసారి ఆ చేతి పంపు మీద వ్రాయబడినటువంటి ఆ మాటను అతడు చదివాడు. చదివి ఆ మాట యందు అతడు విశ్వాసం ఉంచి ఆ సీసాలో నీళ్లు ఆ పంపులో పోసి అతడు కొట్టడం ప్రారంభించాడు. ఒక నిమిషం అయిపోయింది,
రెండు నిమిషాలు అయిపోయినాయి, నీళ్లు రావటం లేదు. అతడు అయినా కానీ ఆపకుండా అలాగే విశ్వాసంతో అతను కొడుతూ ఉన్నాడు. 4 నిమిషాలు గడిచిపోయినాయి. 5వ నిమిషమున ఆ పంపులో నుంచి నీళ్లు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. ఏమాత్రము కూడాను నిరీక్షణ లేనటువంటి ఆ పరిస్థితుల్లో తన విశ్వాసాన్ని తను కోల్పోకుండా అతడు ఉన్నందువలననే తను నీళ్లు తాగగలిగాడు, మరలా తన తిత్తులలో నీళ్లు నింపుకోగలిగాడు, తన గుర్రము యొక్క దాహాన్ని కూడా అతను తీర్చగలిగాడు. ఆ తరువాత మరలా ఆ సీసాలో నీళ్లు పోసి అతడు ఆ రాయి కింద పెట్టి ఆ పంపు మీద ఏమని రాశాడంటే డేట్ వేసి ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ అని రాశాడు. అంటే దీన్ని నేను అనుభవించాను. ఈ రోజున చాలామంది విశ్వాసులు విశ్వాసమును అనుభవించేటువంటి పరిస్థితుల్లో లేరు. చాలా మాటలు మన విశ్వాసము గురించి మాట్లాడుకోగలుగుతూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, చెబుతూ ఉన్నాము, కానీ విశ్వాసమును మన జీవితంలో ఎక్సర్సైజ్ చేసేటువంటి ఆ పరిస్థితి వచ్చేసరికి, అభ్యాసము చేసేటువంటి అనుభవించేటువంటి ఆ పరిస్థితి వచ్చేసరికి చాలామంది మనము ఫెయిల్ అవుతూ ఉన్నాం, విఫలమవుతూ ఉన్నాం. అందువలననే మన జీవితంలో మనము సఫలతను చూడలేకపోతూ ఉన్నాం. కానీ అబ్రహాము తన యొక్క జీవితంలో అలాగున్న సఫలతను సాధించడానికి గల కారణం ఏమిటంటే తను ఎలియాజర్ను పంపక ముందే ఆయన విశ్వాసముతో మాట్లాడుతూ అన్నాడు, యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీవు నా తండ్రి ఇంట నుండి నా కుమారుడికి కుమార్తెను భార్యను తీసుకుని వచ్చేటట్లుగా సహాయము చేస్తాడు అని. ఖచ్చితంగా నీవు తీసుకొని వస్తావన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. ఇదే నెహమ్యా జీవితంలో కూడా మనం చూడగలం. నెహమ్యా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. చూడండి నెహమ్యా యొక్క విశ్వాసం. ఆయన అంటూ ఉన్నాడు, ఆకాశమందు నివాసి అయినటువంటి దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. పని ప్రారంభించక ముందే నెహమ్యా ఎంతటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. నిజంగా నెహమ్యా ఆ యెరూషలేము యొక్క ఆ ప్రాకారములను కట్టేటువంటి ఆ సమయంలో ఎన్నో భయంకరమైనటువంటి శోధనలను అతను ఎదుర్కొన్నాడు, ఎన్నో రకాలైనటువంటి ఆ పరిస్థితులను అతను ఎదుర్కొన్నాడు. కానీ ఏమాత్రము కూడాను తన విశ్వాసాన్ని అతడు కోల్పోలేదు, తన విశ్వాసాన్ని అతడు ఏమాత్రము కూడాను విడిచిపెట్టలేదు. అందువలన అతడు అద్భుతముగా విజయవంతముగా యెరూషలేము యొక్క యెరూషలేము కట్టుటను ముగించగలిగాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో మన జీవితంలో నీవు సఫలతను పొందుకోవాలి అంటే నీవు విశ్వాసమును కలిగి ఉండాలి. సఫలత కొరకైనటువంటి ఆ యొక్క విశ్వాసము నీలో ఉండాలి. అలాంటి విశ్వాసమును నీవు కలిగి ఉన్నప్పుడే విజయాన్ని పొందుకోగలుగుతావు. ఈ మాట చాలా స్పష్టంగా కీర్తనకారుడు తెలియజేస్తాడు. 138వ కీర్తన 8వ వచనంలో ఆ మాట మనకు కనబడుతూ ఉంటుంది, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. దేవుని ఎడల భక్తుడు కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసమును మీరు గమనించండి. దేవుని సన్నిధిలో అతడు కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని మనము కలిగినటువంటి వారముగా ఉన్నప్పుడు ఆ యొక్క సఫలతను మనం సాధించగలుగుతాం. అలాగే మరొక 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సఫలత కొరకైనటువంటి నిరీక్షణ మన జీవితంలో అవసరం. నిరీక్షణ లేకుండా మనము ఏమాత్రము కూడాను సఫలతను మనము పొందుకోలేం. కనుక చూడండి ఇక్కడ ఆదికాండం 24వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ మనుషుడు ఆమెను తేరు చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేస్తునో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. రిబ్కాను చూసి ఆమె అలాగను చేస్తుందా చేయదా తనకు అనుకున్నట్లు కానీ వేచి చూచాడు. నిరీక్షణ అంటే ఎదురు చూడటం, నిరీక్షణ అంటే వేచి ఉండటం. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యమును మన జీవితంలో పొందుకునేంత వరకు వేచి చూడాలి, నిరీక్షించాలి. అలాగున మనము వేచి చూడనందు వలననే, మనం త్వరపడటము వలననే దేవుని యొక్క సన్నిధిలో కావలసినటువంటి ఆ యొక్క
కృపను మనం పొందుకోలేనందువలన మన జీవితంలో నిరీక్షణను మనం చూడలేకపోతూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, యెషయా గ్రంథము 64:4 ఈ మాట వ్రాయబడతా ఉంది. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. దేవునికి స్తోత్రం. తన కొరకు కనిపెట్టుకుని వారి కొరకు దేవుడు ఏం చేస్తాడంట? తన కార్యమును సఫలము చేస్తాడు. కనుక దేవు మన యొక్క జీవితంలో సఫలతను మనం సాధించాలి అంటే ఈ మూడు విషయాలు, సఫలత కొరకైన ప్రార్థన, సఫలత కొరకైనటువంటి విశ్వాసము, సఫలత కొరకైనటువంటి నిరీక్షణను మనం కలిగి విజయాన్ని మనం పొందుకుందాం. అట్టికృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన ఎవరైతే మీ యొక్క లేఖనములను ప్రభు ధ్యానించి ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో సఫలతను పొందుకున్నట్లుగా, సక్సెస్ను అనుభవించినట్లుగా ప్రభా ఈ మూడు విషయాలు వారి జీవితాల్లో అయా పాటించేటువంటి భాగ్యాన్ని మీరు దయచేయండి. అలాగే ఈ కార్యక్రమం ప్రోత్సహించేటువంటి క్రైస్ట్ గాస్పల్ ప్రేయర్ టెంపుల్ విశ్వాసులను ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు విన్న ఈ వర్తమానము ద్వారా మీరు ఆత్మీయ మేలు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ ఎస్కే కాళీషా ఇస్రాయేల్ గారు, క్రీస్తు సువార్త ప్రార్థనా మందిరము, కొత్త వంతెన దగ్గర, యనమల కుదురు, విజయవాడ. మీ ప్రార్థన అవసరతలకు మా ఫోన్ నంబర్స్ 9912154177, మరి ఒక నెంబర్ 8498970488. మరి ఒకసారి మా ఫోన్ నంబర్లు 9912154177, 8498970488.